మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ టూ పాయింట్ ఓకి జాయిన్ అవ్వండి నమస్కారం రచిత గారు నమస్తే సిరి ఏ రిలేషన్షిప్లో అయినా ఇన్సెక్యూరిటీస్ ఉండడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయంట ఇన్సెక్యూరిటీ అంటే ఇది చాలా పెద్ద పదమే అని చెప్తాను దీని ఉన్న వాళ్ళు అటు ఉంటే ఆ ఎదుటి మనిషి అనుభవించే వాళ్ళకి రెండిటికి మాత్రం నరకం కాకపోతే ఇన్సెక్యూరిటీ అని పదం వినంగానే కొంచెం మనకి ఇబ్బందిగా అయితే వస్తుంది వర్డ్ ఈ ఇన్సెక్యూర్ ఆ ఇన్సెక్యూరిటీ ఉంది ఇలాగే చెప్తాం ఇన్సెక్యూరిటీ ఉంది అని చెప్పాం కానీ ఇన్సెక్యూరిటీ ఆ సెక్యూరిటీ దేనికి ఇస్తాం చెప్పండి సెక్యూరిటీ దేనికి ఇస్తాం జనరల్గా వాల్యూ ఉన్న వాల్యుబుల్స్కి అంటే ఇప్పుడు నీ జాగా ఉందనుకో ఇంత పెద్ద ప్రహరి ఓ బోర్డు పెడతారు ఏమని ఈ ల్యాండ్ బిలాంగ్స్ టు మీ ఆర్ దిస్ పర్సన్ సో అండ్ సో రైట్ అండ్ బంగారము డైమండ్స్ డాక్యుమెంట్స్ ఉంటే ఏం చేస్తామో లాకర్లో పెట్టేసి సెక్యూర్గా లేదు ఒక ఇల్లు ఉంది ఇంకా అంత మనుషులు చాలా ఇట్లా వాల్యుబుల్ మనుషులు ఉన్నారు ఇఫ్ ఇఫ్ యూ గో ఫర్ ఎ పొలిటికల్ లీడర్స్ ఇఫ్ యూ గో ఫర్ ఎ సెలబ్రిటీస్ వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది ఎనీథింగ్ వాల్యుబుల్ ఇట్స్ అ సెక్యూరిటీ సో దీన్ని మీరు సెక్యూరిటీ ఎవరు ఇస్తున్నారు ఏ రిలేషన్లో ఉంది బ్యాడ్ పదం అయితే కాదు ఎప్పటి వరకు అది టాక్జిక్గాంత వరకు ఈ మనిషికి టాక్ నీ మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను రాగానే రాజస్థా మేడం ఫస్ట్ నాతో చెయ్యాలి రచిస్తా మేడం ఫస్ట్ నాతో నాతోటి చెయ్యాలి ఇంకొక యాంకర్ దగ్గర వెళ్ళొద్దు మేడం మీరు బయట వేరే దగ్గరికి అది పాజిటివ్ పాజిటివ్ బికాస్ యూ వాంట్ లైక్ గుడ్ రిలేషన్ బికాజ్ యూ లైక్ మీ అండ్ నాకు అట్లా అది మీరు ఒకవేళ కొంచమే చేస్తూ నాకు గ్రోత్ లేకపోతే ఇంకా చాలామంది అడుగుతున్నారు లేకపోతే నాకు వెళ్ళాలనిపించింది నన్ను సఫకేట్ చేస్తున్నారు నాకు ఇబ్బంది అవుతుంది అది నెగిటివ్ వర్డ్ బట్ యాజ్ లాంగ్ యాజ్ అ బ్యూటీ దిస్ పర్సన్ ఈజ్ ఎంజాయింగ్ దట్ ఇన్సెక్యూ సెక్యూరిటీ ఈజ్ ఎ నాట్ బ్యాడ్ థింగ్ నాట్ బ్యాడ్ థింగ్ బికాస్ ఈస్ లైకింగ్ మీ సో దీంట్లో ఒక కొన్ని పదాలను మనము చాలా అంత బ్యూటిఫుల్గా చెప్పుకుంటే దీని ద్వారా ఎవరైతే ఇన్సెక్యూరిటీకి అండర్గో అవుతున్నారో వాళ్ళకు కూడా కష్టంరా బాబు ఇప్పుడు నేను నా మీద చూపించాలంటే ఆ ఇన్సెక్యూరిటీ ఉంటే నీకు నీకు రెస్ట్లెస్నెస్ ఉంటుంది ఈ మేడం ఇవాళ వస్తుందో రాదు బా ఎవరితో చేస్తుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది అబ్బా అసలు నీ యాంగ్ స్ట్రెస్ అటెన్షన్ కదా అసలు మీ పెర్ఫార్మెన్సు తగ్గుతుంది రెస్ట్లెస్నెస్ వస్తుంది యాంగ్జైటీ వస్తుంది ఇన్ని వస్తుంటాయి సో దేంట్లో ఏంటంటారా ఇది ఎందుకు వస్తుందంటే ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ మన ఇద్దరి మధ్యలో బాండింగ్ సరిగా లేకపోవటం ఓకే ఓకే బాండింగ్ ఉందనుక మేడం నేను మన స్ఫూర్తిగా చేస్తాను ఆవిడ ఎక్కడ పోతుంది లే నా దగ్గర ఇప్పుడు నేను ఎవరైనా అడిగినా ఏం చేస్తాను ఫస్ట్ నేను సిరీతో చేస్తాను ఆ కాన్ఫిడెన్స్ వెన్ యూ గెట్ ఇట్ ట్రస్ట్ నమ్మకం ఉందనుకో బిర్దాస్ వదిలి నువ్వు ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు యు ఆర్ గెట్టింగ్ ఐ థింక్ నేను ఇప్పుడు జరిగిన మూమెంట్లోనే నేను మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను సో బేసికల్గా ఏ రిలేషన్ అని తీసుకో అమ్మాయి అమ్మాయి ఫ్రెండ్ తీసుకొని అండి మోస్ట్లీ అబ్బాయిల అబ్బాయిలకి ఇంత ఇన్సెక్యూరిటీ ఉండదు ఆ పది పాల్లో రెండు పాల్లో ఉంటే కనుక వాళ్ళకు కూడా వైఫ్ మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కానీ ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ అన్ని అన్వయించుకోవచ్చు సో ఇది ఇదేమవుతుందంటే ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ వస్తుంది ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఎందుకు వస్తుంది అనంటే ఇద్దరి మధ్యలో కనెక్షను ఒక ఏదైనా ఒక మంచి వాల్యూస్ మీద ఉండకపోవడం ఏదైనా మానిటరీ దాని మీద డిపెండ్ అయి ఉండటం అంటే క్షణికమైన ప్లెజర్స్ కోసం క్షణికమైన ఏదో గిఫ్ట్లు కోసం లేకపోతే ఈ అమ్మాయి అమ్మాయి ఫ్రెండ్షిప్ అయితే ఈమెతో ఉంటే నాకు బెనిఫిట్ జరుగుతుంది ఈమెయితే అంత తీసుకెళ్తుంది ఇలా ఎప్పుడైతే ఒక రకమైన డిపెండెంట్ ఉంటుందో ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ నేను కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుందేమో అంటే నీ మీద నీకు సెల్ఫ్ డౌట్ ఉండటం ఐ కెన్ సే నో యు ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ సో ఇక్కడ ఐ వుడ్ లైక్ టు యాడ్ ఎప్పుడు ఇన్సెక్యూరిటీ వస్తుందంటే రెండు సార్లు వస్తుంది ఆ మనిషి నీకు స్ట్రెంగ్త్ అన్న అవ్వాలి రిలేషన్ల వీక్నెస్ అన్న అవ్వాలి ఆ మనిషి నీ బలం అనుకో అబ్బాబా వెళ్ళిపోతే నన్ను నా వల్ల కాదు నేను బ్రతకలేను అసలు నేను నా బలమే ఈతను నా బలమే ఈమె ఈమె ఉంటే నేను ఇట్లా ఉంటుంది నేను లేకపోతే అన్నప్పుడు నీకు అసలు ఎట్ ఎటెళ్తుంది దిస్ ఈజ్ యువర్ ఇన్సెక్యూరిటీ లేకపోతే నీ వీక్నెస్ కూడా పిల్లలు ఎంత ఇన్సెక్యూర్ అవుతాము మన సొంత పిల్లలే మన నిన్నుగాక అమ్మమ్మ తాతయ్య లాస్ట్కి అమ్మమ్మ తాతయ్య అంటే ఇష్టం ఉంటే ఆ అంటాం ఎస్ చాలాసేపు అమ్మ దగ్గర మధా వచ్చేసి అని తీసుకుంటాం లాస్ట్ అమ్మ వాళ్ళే ఇంకా అత్తగారి సైడ్ అయితే బీపీ టెన్షన్ వచ్చేస్తుంది ఎక్కువసేపు ఉంటే ఏంటో వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతారేమన్నా తల్లిని కాదని ఎక్కడికి వెళ్తారు బట్ స్టిల్ వీక్నెస్ యార్ పిల్లలు సో మీకు అర్థమవుతుంది సో అది ఏ రిలేషన్కైనా అన్వయించుకోవచ్చు ఇద్దరు స్ట్రెంగ్త్ అన్న కావాలి ఇద్దరు వీక్నెస్ అయిన వాళ్ళ మీదనే ఇన్సెక్యూరిటీ ఉండడం జరుగుతుంది అయితే ఇది ఎట్లా కంటిన్యూ అవుతుంది జల్సీ ఉంటే కూడా ఇన్సెక్యూరిటీ ఎట్లా వస్తుంది ఇప్పుడు జలసి ఎవరైనా చాలా కమాండింగ్ ఉన్నారు మస్తు బాగా తయారవుతారు లేకపోతే అందంగా ఉన్నారు ఆ రిలేషన్లో అబ్బాయో అమ్మాయో ఎవరైనా లేకపోతే బాగా డబ్బు ఉంది ఏదైనా ఇట్లా ఎక్స్ట్రా వాళ్ళకు ఉన్నప్పుడు వీళ్ళకి ఇన్సెక్యూర్ నేను సరిపోను నాకు లేదు వీళ్ళకే ఉంది ఇప్పుడు నన్ను వదిలేస్తారు అదర్వైజ్ బ్యూటిఫుల్గా ఉంది జలసి అమ్మాయి అందంగా ఉందరు బాబు ఎవడు తీసుకెళ్ళిపోతాడో సో రకరకాల ఫ్యాక్టర్స్ ఇన్సెక్యూరిటీని బిల్డ్ చేస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఇట్లా బిల్డ్ అవుతుంటుందో కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అవుతుంది కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా హుషారు ఉన్నారు యాక్టివ్ ఉన్నారు ఇప్పుడు హీరోయిక్ ఉన్నారు లేకపోతే నేను చెప్పినట్టు స్ట్రెంగ్త్ ఉన్నారు కానీ వీళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయి వ్యూస్ ఉన్నాయి నాకు నచ్చలేదు అని చెప్దాము నాకు ఇక్కడికి రాబుద్దు అవుతలేదు అని చెప్దాము లేకపోతే ఇది వద్దు అని చెప్దాము నువ్వు ఇలా చేస్తే నాకు నచ్చలే చెప్దాము గట్స్ ఉండవు ఎందుకు ఇన్సెక్యూర్ వదిలేసిపోతే నాకు అది సీన్ లేదు నా ఫీలింగ్స్ చెప్పినా అనుకో వదిలేసి వెళ్తే ఇప్పుడు మీకు ఎవరైనా ఉంది ఇప్పుడు మీకు మీకు చాలా ఉండొచ్చు ఇప్పుడు ఇక్కడ ఇలా జరగద్దు ఇలా చెప్పాలని ఉండొచ్చు ఏమో లే ఇది వేరే వాళ్ళది కదా ఇప్పుడు నేను చెప్తే అది వర్కౌట్ అవుతుంది సో దట్ ఈజ్ లైక్ వే యు ఆర్ యూ బికమ్ ఏమవుతుందంటే నీ కమ్యూనికేషన్ అనేది డౌన్ చేస్తారు నాకెందుకులే ఈ జిప్ వేసుకొని ఉంటే ఆ రిలేషను హోల్డ్లో ఉంటుంది అట్లా అతుక్కొని అనే ఉద్దేశంగా చాలా వరకు కమ్యూనికేషన్ బ్రేక్డేజే అలా కాకుండా ఇంకొక విధంగా ఏం చేస్తారంటే బాగా డిపెండెన్సీ పెంచుకుంటారు ఓవర్ డిపెండెంట్ ఎట్లా ఓవర్ డిపెండెంట్ అంటే ఇప్పుడు వీళ్ళకి ఇన్సెక్యూరిటీ ఉంది ఆ పర్సన్స్ ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో వాళ్లకు వాళ్ళ మీద ఇక అంటే ఫుల్ డిపెండ్ అయినామనుకో ఇంకే ఇన్సెక్యూరిటీ అంటే ఎట్లా ఉంటుందంటే భార్యటనే వెళ్తుంది లేకపోతే ఆమెను ఎటు పంపించవద్దు ఇది చాలా వరకు జరుగుతుంది ఇన్సెక్యూరిటీ ఏంది అమ్మగారింటికో ఫ్రెండ్స్తోటో ఎక్కువ వెళ్తూ ఉంటే నన్ను మర్చిపోతుందేమో నాకు ఇంపార్టెన్స్ తగ్గుతుందేమో లేకపోతే ఫ్రెండ్స్తో ఎక్కువ వెళ్తే లేకపోతే ఏమైనా కొత్త కొత్తవి నేర్చుకొని వచ్చిద్దేమో అని ఏం చేస్తాడు హస్బెండ్ ఓవర్ డిపెండెన్సీ స్టార్ట్ చేస్తాడు లైక్ నువ్వు లేకపోతే నా వల్ల కాదు నేను తినను నాకు ఇంట్లో ఇట్లా అవ్వదు నాకు కష్టం అవుతుంది నువ్వు ఇద సో నీకు తెలియకుండా నీ మీద ఒక ప్రెషర్ తీసుకొచ్చేసారు అది ఎందుకు బికాజ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ బట్ దే విల్ స్టార్ట్నే ఓవర్ డిపెండెన్సీ ఇంకొక రకం వాళ్ళు ఎట్లా ఉంటారంటే కంట్రోలింగ్ బిహేవియర్ ఉంటుంది ఇన్సెక్యూరిటీ అమ్మ జల్లసి ఉంటుంది ఇప్పుడు ఎవరైనా ఎక్కడికి వెళ్తుందో అందంగా ఉందో భార్య లేకపోతే హస్బెండ్ అందంగా ఉన్నాడో లేకపోతే గర్ల్ ఫ్రెండ్ బాగుందో లేకపోతే ఒక ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ అమ్మాయి అమ్మాయి అయినా డామినేటింగ్ ఉందో లేకపోతే ఈమె నాతో ఉంటే నాకు నేను చెప్పిన పనులన్నీ చేస్తుందో కొంతమంది ఇట్లా అన్ని పనులు చేస్తుంటారు అట్లాంటి వాళ్ళని కూడా పెట్టుకుంటారు పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తారంటే కంట్రోల్ చేస్తుంటారు ఫుల్ కంట్రోలింగ్ బిహేవియర్ ఉంటుంది అన్నట్టు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దులైతే నాతో ఉండవా నాతో ఉండవా నువ్వు నన్ను వదిలేసిపోతావా నీ ఇష్టం అనంగానే వాళ్ళకి ఒక్క సెకండ్లో ఈ క్షణంలో ఈ మాట అని ఆ తర్వాత వదిలేసినా వదిలేస్తారన్న భయానికి వాళ్ళు ఓవర్ డిపెండెంట్ అయిపోతారు సరేలే ఎందుకు ఈ గొడవ అని సో ఈ రకరకాల ప్యాటర్న్స్ ఉంటాయి ఒక్కొక్కళ్ళ వే ఆఫ్ ఒక్కొక్కళ్ళ డీలింగ్ అనేది బాగా జరుగుతుంటుంది ఎప్పుడైతే ఈ కంట్రోలింగ్ బిహేవియరు ఈ ఓవర్ డిపెండెన్స్ డోంట్ యూ ఫీ ఫీల్ ఫిజికల్గా ఒకళ్ళ దగ్గరున్న ఎమోషనల్ డిస్టెన్స్ వస్తుందా రాదా సి వస్తుంది ఖచ్చితంగా సఫకేషను బా ఏం మాట్లాడితే వదిలేసిపోతారో ఏది మాట్లాడితే ఎలా తీసుకుంటారు కదా అది అది రిలేషన్ ఎట్లా ఉంటుంది అది భయమే ఉంటుంది ఆ ఎప్పుడు ఆ స్ట్రెస్ లో వాళ్ళు ఇమోషనల్ గా డిస్టెన్స్ అవుతారు ఫిజికల్ గా దగ్గరున్నా కానీ అది ఆ రిలేషన్ నువ్వు అనుకుంటావా లాంగ్ టర్మ్ నడుస్తుందని లేదు ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ ఉంటుందా లేదా రిలేషన్షిప్స్ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది ఎప్పుడు తుమ్మితే ఊడిపోయే ముక్కులాగే ఉంటుంది దేవుడా ఏమన్నా అనేది అది ఎప్పుడు స్ట్రెస్ యాంగ్జైటీ ఇవ్వటము వాళ్ళకు ఒక రక ప్యాసివ్ బిహేవియర్కి పడతారు ప్యాసివ్ బిహేవియర్ అంటే కీకి వాళ్ళు వాళ్ళు పాపం ఏం చెయ్యాలన్నా బిహేవియరు రెండు రకాల వేరెవరు కంట్రోల్ చేస్తున్నా భయమే భయం భయంతో బతుకుతారు లేదు వీళ్ళకి ఇష్టం ఉంది వీళ్ళు ఇన్సెక్యూర్ ఉన్నా వదిలేసిపోతాడేమో అన్న భయము వదిలేసిపోతుందేమో ఫ్రెండ్ ఇట్స్ హెల్ అన్నట్టు ట్రూ అదే నాకు తెలిసి ఇది ఎవరి ప్రతి అక్కరికే నేను అందుకే అన్నా ఇట్స్ నాట్ నెగిటివ్ వర్డ్ ఇట్ వెన్ ఇట్ గోస్ అవుట్ ఆఫ్ లిఫ్ట్ ఆక్సిక్ అన్న చూడండి వచ్చేసేటప్పటికి ఇట్లా ఉన్న రిలేషన్లో ఇప్పుడు ఏమవుతుంది ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ ఆర్గ్యుమెంట్స్ నేను ఎవరు చేయమన్నాడు ఇట్లా నువ్వు ఎందుకు వెళ్ళావు ఇది లేకపోతే ఇది అనిగి ఉండి వాళ్ళు ఏడ్చి ఏడ్చి వాళ్ళ ప్యాసివ్ బిహేవియరు ఇన్సెక్యూరిటీ యాంగ్జైటీ ఇది డెవలప్ అవుతుంటుంది ఇంకొకటి ఏంటి అని అంటే బేసికల్గా ఇన్సెక్యూర్ ఉన్నారు ఇప్పుడు నువ్వు వదిలేసి వెళ్తా ఉన్నాను ఈ మేడం ఇప్పుడు ఈ ఛానల్ వది కదా మీరు వెళ్ళారు కదా మీరు ఉంటారు కదా నేనంటే ఇష్టం కదా లవ్ యూజ్ ఎంత ఇష్టం చెప్పు నాకు నేనంటే నేను అందరి ఫ్రెండ్స్ కంటే నేనే ఎక్కువ ఇష్టం కదా ఎవరు ఎక్కువ ఇష్టం చెప్పు నేను సో కాన్స్టెంట్ రీ అడగటం కాన్స్టెంట్గా ఎప్పుడైతే నువ్వు అట్లా రీయష్యూరెన్స్ అడిగి అడుగు అడుగుతూ ఉంటే ఒక మనిషి వ్యాలిడేషన్ ఇచ్చుకోలేక ఆ ఎమోషన్ అనేది పిచ్చిగా బ్రేక్ డౌన్ అవ్వడం జరుగుతుంది ఇది జరుగుతుందా జరగదా ఇట్లా అందరిలో ఏంటి నీకు ఇష్టం లేదా నేనంటే చెప్పు అని అందరి ముందు అడిగి నిన్ను ఒకవైపు ఇన్సల్ట్ లాగా కూడా అనిపిస్తుంది అంటే బెదిరించటము ఇలాంటి కాన్స్టెంట్ అన్నప్పుడు కాన్ఫ్లిక్స్ రావటము తర్వాత సెల్ఫ్ ఎస్టీమ్ అవుతుంది ఎప్పుడైతే ఎవరైతే మనల్ని కంట్రోల్ చేస్తుంటారో వాళ్ళు అప్పుడు ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ నాకు ఏం లేదా అంటే నేను వేస్టా నా మీద నాకు సెల్ఫ్ డౌట్ రావటము నేను క్యాపబుల్ కాదు అని అనుకోవటము ఇట్లాంటివన్నీ ఏమవుతదంటే చేస్తున్నప్పుడు రే నీకు ఇప్పుడు ఎప్పుడైతే ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్ వస్తుందో ఈ మేడం వెళ్ళిపోతుందా ఇట్లా అన్నప్పుడు నీ పర్ఫార్మెన్ తగ్గుతుంది నాతో బాగుండే కదా అంటే నేను బాగా చేయట్లేదా సెల్ఫ్ డౌట్ లో లో ఫీల్ అవ్వటం నేను మంచిదాన్ని కాదా లేదా నాకేం లేదా నేను వదిలేసిపోతున్నాడు ఈమె వదిలేసిపోతుంది అనే ఒక భయంతో ఎప్పుడు ఆ రిలేషన్లో రిసెంట్మెంట్ క్రియేట్ అవుతుంది వాట్ ఈస్ దిస్ రిసెంట్మెంట్ ఇస్ అన్ప్లెజర్ దో యు ఆర్ ఇన్సెక్యూర్ తోటి కట్టి పడేసుకున్నా లోపల మనం ఇందాక మాట్లాడుకున్నట్టు డిస్టెన్స్ ఫిజికల్ డిస్టెన్స్ ఉన్న దగ్గర మెంటల్ డిస్టెన్స్ ఎమోషనల్ డిస్టెన్స్ దూరం అవుతూ అట్లాగే ఉన్నంతసేపు కూడా ఒక నరకము హ్యాపీనెస్ లేకపోవడము ఇది ఏనాడికి కూడా ఖచ్చితంగా దీని మీద ఇప్పుడు మనం చెప్పిన దాని మీద కనుక వర్క్ చేసి ఎవరైతే ఇన్సెక్యూరిటీ ఇస్తున్నారో ఎవరైతే ఇన్సెక్యూరిటీ అనుభవిస్తున్నారో ఒకళ్ళకొకళ్ళు ఈ వీడియోస్ని కనుక మీరు పెంచుకున్నట్టయితే ఈ ఒక బంధము ప్రేమ అంటే దాని ఇన్సెక్యూరిటీ అనకుండా ఎక్కువ ఇష్టం ఎక్కువ ప్రేమ అనే ఒక అందమైన వర్డ్గా మీరు మార్చుకున్నట్టయితే మంచిగా కన్వే చేసి బలపడుతుంది ఈ రిలేషను దీన్ని మీరు తెగేదాకా లాగి నేను గ్రేట్ నేను ఎక్కడికి పోదు అనే కంట్రోలింగ్ బిహేవియర్కు ఏనాడు వచ్చినా కూడా అది కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఆ అన్ప్లెజర్ ఎప్పుడైతే ఉంటుందో అది తెగాల్సిందే సో కాబట్టి మీరు ఇష్టమైన వాళ్ళు మీకు బలమా బలహీనత అయిన వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళొద్దు అని అనుకున్న సమయంలో మీ ఇన్సెక్యూరిటీ అంటే మీరు ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా రిలేషన్కి కాపాడుకోవడానికి ఉండాలి కానీ ఆ సెక్యూరిటీ గార్డ్కి ఇంత లంచం ఇచ్చేసి దొంగ బయటపడాలి అనే ధోరణిలో మాత్రం మీ బిహేవియర్ ఉండకూడదు అని మాత్రం చెప్తాను నిజంగా మీరు చెప్పిన ఏదైతే ఉన్నారో అది ప్రతి ఒక్కరు మీరు తీసుకున్న డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అది ఏ సిచ్యువేషన్లో కూడా కరెక్ట్గా చెప్పారు మేడం నిజంగా వెల్ ఎక్స్ప్లెయిన్ అని చెప్పొచ్చు ఇలాంటివి ఎవరైనా కూడా సఫర్ అవుతున్నా అండ్ వాళ్ళకి ఫిజికల్గా మాకు కౌన్సిలింగ్ కావాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ దిస్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎవరైతే అండర్ అవుతున్నారో ఎవరికి చెప్పుకోలేరు ఒక డ్రామా ఎందుకంటే నేను చెప్తున్నప్పుడు మీరు కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు అవును అవును అంటే యూ ఆల్సో ఫేజ్ సమ్టైమ్స్ ఐ ఆల్సో ఫేజ్ సో ఇట్ ఈస్ అ కామన్ కానీ నేను ఇందాక చెప్పినప్పుడు టాక్సిక్ వెళ్ళకూడదు దీనికి ఒక చిన్న స్టోరీ యాడ్ చేస్తాను నాకు ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది ఒక మొసలి ఉంటుంది దాంతో ఆమె చాలా విష్ణు భక్తురాలు ముసలి అయితే బయటకి ఇట్లా నీళ్ళలో నుంచి ఇట్లా బయటకు వస్తుంది రాముడు ఇట్లా అడవిలంతా తీసుకుని వెళ్ళి అక్కడ వెళ్ళి ఒక బాణం వేస్తారు కదా బాణం వేస్తే వెళ్ళి కూర్చుకుంటుంది ఇప్పుడు అరే నువ్వు రాముడికి ఇంత భక్తురాలు కదా దేవుడికి మళ్ళీ ఎందుకు అరుస్తలేవు నువ్వు అంటే అయ్యో నాకేమైనా కష్టం వస్తే నేను అరిచేది ఎవరిని రామా అంటాను ఆ రాముడే నాకు కష్టం ఇస్తే నేను ఎవరికి చెప్పాలి అంది అంటే నాకు ఈ బంధం ఇంపార్టెంట్ నాకు ఈ బంధం బలహీనత అని నేను ఇన్సెక్యూరిటీ చూపిస్తుంటే వాళ్ళే నాకు పెయిన్ ఇస్తా ఉంటే ఎవరికి నేను ఎవరికి చెప్పుకోను అని అడిగిందంట సో కాబట్టి ఇలాంటిగా ఎవరికి చెప్పుకోను అని అనుకునే ఒక వాయిస్ ఏదైతే ఉంటుందో ఆ వాయిస్కి మేము ఖచ్చితంగా కన్సోల్ ఇచ్చి దాంట్లోంచి ఎట్లా బయటపడాలి ఎంత స్ట్రెంగ్త్ పెంచుకోవాలి అనే విధంగా మాత్రం దే విల్ హ్యావ్ ఏ ఖచ్చితంగా దట్ ఈస్ వై ఐఎమ్ సేంగ్ హెల్దీ లైఫ్ స్టైల్ కోచ్ అని అనుకుంటాను నేను ఎందుకంటే దట్స్ హౌ లైఫ్లో మనకు ఒక కోచ్ అనేది ఇంపార్టెంట్ మనకి ఇవ్వడానికి సో దే కెన్ కాల్ ఫీల్ ఫ్రీ టు కాల్ ఆన్ దిస్ స్క్రోలింగ్ నెంబర్ ఫర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ట్రూ మేడం మీరు ఏదైతే లాస్ట్కి ఎండ్కి ఒక స్టోరీ చెప్పారో అది ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు బేసిక్గా వాళ్ళు అనుకున్న ఏ రిలేషన్షిప్లో అది ఫ్రెండే కావచ్చు పార్ట్నరే కావచ్చు లవరే కావచ్చు ఎవరైనా కూడా వాళ్ళే మనకి పెయిన్ ఇస్తుందంటే ఇటు ఎవరికి బాస్ కానీ ఎవరైనా ఉన్నారంటే అక్కడ రాగానే బాస్ నేను లుక్అప్ టు నాకు సాలరీ కానీ వాళ్ళే అక్కడ పెయిన్ ఇస్తూ ఉంటే ఎక్కడికి పోలేము జీవనోపాధి సో ఇట్ ఆస్ ట్రామటికల్ సఫకేటింగ్ కావచ్చు ఒక స్ట్రెస్ కావచ్చు మెంటల్ గా చాలా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటారు ఎనీవేస్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ